అందరిగా చూడండి, రే పొద్దున మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టేది మెగా ఫ్యామిలీ ముందు నుంచి నడిపేది కానీ ఎవరా నీ అంటే మా రామ్ చరణ్ అన్ని సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ప్రో సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గా ఉంటది అనమాట సెకండ్ హాఫ్ నుంచి ఎక్సలెంట్ చైనాలో ఫేమస్ వద్దా గుణపాఠాలు చెప్తానేమోనని. సో ఇలాంటి డైలాగ్స్ కోసం మంచి మెసేజ్ కోసం మనం రావచ్చు అన్నమాట మూవీకి. క్లైమాక్స్ సీన్స్ లో నువ్వు చేసే ఫైట్ సీన్ కావచ్చు, ఒక కామెడీ సీన్ లో తను కామెడీ చేస్తూ అంటే ఫైట్ లో కూడా కామెడీ చేస్తే ఒక సీన్ ఉంటుంది అల్టిమేట్ అండి, అంటే మనస్ఫూర్తిగా నవ్వుకున్న సీన్ అది, చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఆశ చూసాను అది, నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రిపుల్ ఆర్ పుష్ప కేజీఎఫ్లు ఇవన్నీ ఉంచుకొని రావచ్చు, తెలుగు సినిమాని తెలుగు సినిమాలాగా ఉంచుకోండి, ఎందుకంటే ఎక్కడ చెప్పలేదు పాన్ ఇండియా సినిమా తీస్తున్నామని. సో పాన్ ఇండియా లెవెల్ ఉంచుకొని వస్తే అలాగే అనిపిస్తుంది. చాలామంది చెప్తున్నారంటే పాన్ ఇండియా లెవెల్ లేదు అని చెప్పారు, ఎక్కడ ఎక్కడ చెప్పలేదు కదా పాన్ ఇండియా అని. కొరటాల శివ సార్ ఇంతమంది ఎలా తీశాడో అలాగే ఉంది, అదే రేంజ్ లో ఉంది బ్లాక్ బస్టర్ సినిమా ఇట్టు. ఇద్దరు బాగానే చేశారు, అన్నయ్య తగ్గలేదు, రామ్ చరణ్ పేరుగా పెరగలేదు, ఎక్కడా తగ్గించలేదు, ఎవరిని తగ్గించలేదు, సినిమా అయితే చాలా బాగుందన్న. బిగ్గెస్ట్ స్టార్స్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు చింపేశారు, రామ్ చరణ్ గారు మించేశారు, బట్ కొరటాల శివ గారి డైరెక్షన్ నాకు నచ్చలేదు. మంచి కమర్షియల్ డైరెక్టర్ అయినా ఎక్స్పెక్ట్ మూడు కదా, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, వాటిని అయితే రీచ్ అవ్వలేదు అనిపించింది. వాళ్ళిద్దరిని చూస్తే మాత్రం కర్నూలు పండగ అంటే ఎవరు చేయలేని అదృష్టం కొరటాల శివ గారికి దొరికింది. ఇద్దరు అంటే తండ్రి కొడుకులతో అంత పుల్లి అంత సినిమా తీయడం అనేది ఆయనకు అదృష్టంగా భావించవచ్చు. అయితే నక్సల్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది, దానికోసం వెళ్ళాలి అబ్బా సినిమాకి, చిరంజీవి గారి కోసమే సినిమాకి అంతే. అన్నా ఇద్దరు బాగా చేశారు, ఇద్దరికి తగ్గట్టు క్యారెక్టర్ ఇచ్చారు మన కొరటాల శివ గారు. బాగుంది బాయ్ మూవీ అయితే. మనం భూస్థలం గురించి ఉంటుంది, గుడికి వచ్చిన భూస్థలం గురించి స్టోరీ అండి, సినిమాలో స్టోరీ ద్వారా రావడం చాలా పెద్ద హైలైట్. చాలా మంది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే టైటిల్ వేసుకుంటున్న వాళ్ళు ఈ సినిమా చూసి నేర్చుకోవాలండి, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే ఏంటి అని నేర్చుకోవాలి. ఫస్ట్ స్టోరీకి ఖర్చు పెట్టాలి.